నందమూరి బాలకృష్ణ కెరీర్ కు మంచి ఊపునిచ్చిన షో అన్స్టాపబుల్. ప్రభాస్ గుడ్ న్యూస్ ఇస్తాడని నేను విన్నాను. శట్టియా నటసింహంగా వెండి తెరపై అలరించిన బాలయ్యను బుల్లి తెరపై హోస్ట్ గా చూపించాలని నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయం అన్స్టాపబుల్ షో ప్రసారమైన తరువాత సిభాష్ అనిపించుకుంది. ఇప్పుడు సాటి హీరోగా అడగట్లేదు. ఇప్పుడు నీకు మీ అమ్మంటే భయమా, మీ ఆవిడంటే భయమా? ఆహా చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ షోగా అన్స్టాపబుల్ నిలిచింది. మీరు ఒక 100 పై సినిమాలు చేశారు అంటే మినిమం ఒక 25 30 మంది హీరోయిన్లన్న చేసి ఉంటారు కదా. అసలు బాలకృష్ణ హోస్ట్ ఏంటి అని మాట్లాడిన వారందరూ నోరు మూసుకునేలా ముక్కు మీద వేలేసుకునేలా చేశారు యువరత్న. మొదటి ఘన విజయం సాధించడంతో రెండో సీజన్ ప్లాన్ చేశారు, అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రభాస్ పవన్ కళ్యాణ్ స్టార్లను బాలయ్య ఇంటర్వ్యూ చేశారు. పిల్లలు కూడా ఏంటి భయ్య, వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి విఘ్నతో నా సంస్కారం మాట్లాడనివ్వకుండా ఆపేస్తే. అయితే అన్స్టాపబుల్ మూడో సీజన్ కోసం ఇటు బాలకృష్ణ అభిమానులతో పాటు అటు ఈ షోను ఎంతగా ఇష్టపడిన ప్రేక్షకులే ఎదురు చూస్తున్నారు. ఎటకెలకు ఈ మూడో సీజన్ కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 3 కి సైన్ చేశారట. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెట్టి దసరా సమయంలో తొలి ఎపిసోడ్ వదలబోతున్నారని సమాచారం. ఇదే నిజమైతే ఈ దసరాకి నందమూరి అభిమానులకు రెండు జాతరలు వచ్చినట్టే. ఒకటి భగవంత్ కేసరి సినిమా, రెండు అన్స్టాపబుల్ 3. అంతేకాదు ఈ మూడో సీజన్ తో మళ్ళీ ఆహాకి ఊపొస్తుంది. ఇదిలా ఉంటే అన్స్టాపబుల్ మూడో సీజన్ కు మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అలాగే మంత్రి కేటీఆర్ విక్టరీ వెంకటేష్ ను కూడా తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట. మరి ఈ వార్తల్లో నిజమేంతో తెలియాలి, కానీ అన్స్టాపబుల్ తొలి సీజన్ ను మహేష్ బాబు, మంచు విష్ణు, లక్ష్మి ప్రసన్నల ఎపిసోడ్ తో బాలే మొదలు పెట్టారు. ఫైనల్ గా ఎప్పుడు నాకే కావాలనే ఇదా ఉంటుంది, ఎప్పుడు తనకే తన మాట వింటున్నారంటే నాడు అలుగుతాడు, అలా గొడవ జరుగుతూ ఉంటుంది అప్పుడు. ఈ తొలి ఎపిసోడే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే రెండో సీజన్ ను చంద్రబాబు నాయుడు తో మొదలు పెట్టారు. ఈ ఎపిసోడ్ ను నందమూరి, నారా, టీడీపీ అభిమానులు విపరీతంగా ఆదరించిన కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. అయినప్పటికీ చంద్రబాబుతో ప్రారంభించడం రెండో సీజన్ కు ప్లస్ అయింది. రాళ్ళు రప్పలున్న దాన్ని మహానగరంగా కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ తీసుకొచ్చి సైబరాబాద్ గా మార్చారు. ఆ తర్వాత ప్రభాస్ ఎపిసోడ్ అన్స్టాపబుల్ చరిత్రలోనే సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఎపిసోడ్ ఎంతో మంది మనసులు గెలిచింది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా వ్యూస్ పరంగా దుమ్ము లేపిన, రాజకీయ పరమైన విమర్శలు ఎక్కువగానే వచ్చాయి. మరి ఈ మూడో సీజన్ ను ఏ సెలబ్రిటీతో మొదలు పెడతారో చూడాలి. ఒకవేళ చిరంజీవితో కానీ మొదలు పెడితే ఖచ్చితంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోవడం ఖాయం. కానీ మూడో సీజన్ కోసం రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారట. తొలి రెండు సీజన్లు అంత పెద్ద హిట్ కావడంలో రవి కీలక పాత్ర పోషించారు. అలాగే మరో దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా తనవంతు సాయం చేశారు. మరి ఈ మూడో సీజన్ కు అల్లు అరవింద్ ఎవరెవరిని దింపుతారో చూడాల్సింది.